varicose veins consultation ujitam avis hospitals telangana mariyu andhra pradesh నవమాసాలు మోసి కడుపారా కన్న ముద్దుల బిడ్డ రెక్కలు ముక్కలు చేసుకుని కాస్తంత అండనిస్తే అవలీలగా ఎదిగి ఎదురులేని వాడిగా నిలిచిన గారాల బిడ్డ చేతికి అందివచ్చాడనుకున్న సమయంలో ఆశ నిరాశగా మారి అతడు శాశ్వతంగా దూరమైపోతే కానరాని లోకాలకు ఏగిపోతే ఆ తల్లి పరిస్థితి ఏమిటి మనసును మెలిపట్టే ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకుందాం కరీంనగర్ జిల్లా నీల్వాయి గ్రామం ఆ గ్రామంలో నివసిస్తున్నారు మధుకర్ రాజేశ్వరి దంపతులు వారికి సాయి కుమార్ పల్లవి అనే ఇద్దరు బిడ్డలున్నారు ప్రతి క్లాస్లోనూ సాయి కుమార్ నెంబర్ వన్గా నిలిచేవాడు పదో తరగతి ఇంటర్ పరీక్షల్లో టాప్ మార్కులు సాధించి ఆ పల్లెకు జిల్లా వ్యాప్తంగా పేరు తెచ్చిన చదువుల తల్లి ముద్దు బిడ్డడు సాయి కుమార్ పదో తరగతి చదివే సమయంలోనే ఆయన తండ్రి మధుకర్ అనారోగ్యంతో కన్నుమూశాడు రాజేశ్వరి ఒంటరిదయింది ఇద్దరు బిడ్డల బాధ్యత ఆమె మీదే పడింది భర్త అకాల మరణంతో చాలా కుంగిపోయింది రాజేశ్వరి అయితే ఇద్దరు కన్న బిడ్డలకి ఒక దారి చూపాల్సిన బాధ్యతను గుర్తు చేసుకుంది మనసు గట్టి చేసుకుంది తన రెక్కల కష్టంతో సాయి కుమార్ని పెద్ద చదువులు చదివించింది సాయి కుమార్కు ఏకంగా ఢిల్లీ ఐఐటిలో సీటు వచ్చింది ఆ చదువును సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన సాయి కుమార్కు ఏకంగా భాష్ కంపెనీలో పెద్ద ఉద్యోగమే వచ్చింది అమ్మ ఇక నువ్వు కష్టపడాల్సిన పనిలేదు నిన్ను చెల్లిని చక్కగా చూసుకుంటా అన్న ఆ బిడ్డ ఒక్క మాటతో ఏళ్లపాటు పడ్డ కష్టాన్ని మర్చిపోయింది ఆ తల్లి చల్లగా ఉండు బిడ్డ జాగ్రత్త సెలవు దొరికితే ఒకసారి ఇంటికి రా అంటూ రాజేశ్వరి బిడ్డను ప్రాధేయపడింది ఇలా ఒక 3 నెలలు గడిచాయి మూడంటే 3 నెలలు గడిచాయి ఈ నెల 7వ తేదీ కొండంత కష్టాలు పడి గట్టుకు చేరుకున్న రాజేశ్వరి కుటుంబం పట్ల విధి ఈసారి మరింత వికృతంగా విరుచుకుపడింది ఆఫీసులో పనిచేసుకుంటున్న సాయి కుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు సాటి ఉద్యోగులు అతన్ని వెంటనే హాస్పిటల్ తరలించారు సాయి కుమార్కు బ్రెయిన్ స్ట్రోక్ తగిలినట్లుగా డాక్టర్లు గుర్తించారు అతన్ని రక్షించేందుకు ఆ వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి అమ్మను విడిచి చెల్లెను మరిచి సాయి కుమార్ శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు అమ్మ ఉద్యోగం ఎంతో బాగుంది అయితే పని చేసి చేసి అలసిపోయా వీలైనంత త్వరగా ఇంటికొస్తా నీ ఒడిలో తలపెట్టుకొని నిద్రపోతా అంటూ అమ్మకు ఫోన్లో చెప్పిన ఆ చదువుల తల్లి ముద్దు బిడ్డ విగతజీవిగా మారిపోయి ఐస్ బాక్స్లో ఒదిగిపోయి తన కళ్ళ ముందుకు కదిలొచ్చిన క్షణంలో ఆ తల్లి తల్లడిల్లిన తీరు అంత్యక్రియలకు వచ్చిన ప్రతి ఒక్కరిని అంతులేని ఆవేదనలోకి నెట్టేసింది భర్తను పోగొట్టుకున్న బాధ గుండెలోంచి తొలగిపోకముందే ప్రయోజకుడైన కన్న బిడ్డ కూడా కాటికేగిపోతే ఆ తల్లి అనుభవించిన ఆవేదనను వర్ణించడానికి పదాలు ఎలా దొరుకుతాయి బిడ్డ నువ్వు లేకుండా నేనెందుకు బతకాలి ఇక మాకు దిక్కెవరు అంటూ గుండె లవిసేలా ఏడుస్తున్న ఆ మాతృమూర్తిని ఓదార్చేది ఎవరు గంటలు గడిచాయి బిడ్డకు తలకురువి పెట్టాల్సిన గడియలు సమీపించాయి కుండ భుజాన పెట్టుకొని చేతిలో కొరువిని పెట్టుకుని జీవచ్చవంలా నడుస్తున్న ఆ తల్లిని చూసిన వారి హృదయం ద్రవించిపోయింది బిడ్డ ఆలనా పాలనలో గడపలసిన ఆమె జీవితం ఇక ముందు ఎలా సాగాలన్నది సమాధానం దొరకని ప్రశ్నే అయింది